మీ మంత్రి పదవి తీసేస్తా. మీ ఇష్టం అంటే మీరు ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. నేను మటుకి నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ కుటుంబం అని చెప్పి వాళ్ళు నేను బయటికి రావడం జరిగింది. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మన ఎలక్షన్స్లో మామూలుగా ఆయన వచ్చినప్పుడే మనం వాసన గెలిపించండి మంత్రి చేస్తామని చెప్పి చెప్పాడు. అంటే ఆయన ఆ కుటుంబం వాళ్ళు మేము ఆ రోజు మంత్రికి వదులుతున్నాడు కాబట్టి ముందుగానే అనౌన్స్ చేశాడు నాకు నా పేరు. ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు గ్రంథికి వేరే పేర్లు అనౌన్స్ చేయాలి. దాంట్లో నేను అంటూ నిజంగా ఎప్పుడు గర్వపడతాను. అలాగే ఒకరోజు మంత్రి అయిన తర్వాత ఒకరోజు కారులో జగన్మోహన్ రెడ్డి గారు మేము కారులో పోతామంటే వేరే కోట్ల నుంచి పోతామంటే నేను అడిగాను జగన్ ఇప్పుడు బోస్కి మోబిదేవికి ఓడిపోయిన మంత్రి పదవులు ఇచ్చావు కదా, ఒకవేళ నేను మళ్ళీ ఓడిపోయి ఉంటే నాకు ఇచ్చేవాడు మంత్రి పదవిని అడిగాను. నన్ను నీకు ఎందుకో ఈయన అనుకున్నావు, నువ్వు ఖచ్చితంగా ఇచ్చావు కదా, ఆ రోజు కూడా అనౌన్స్ కూడా చేశాను కదా, నేను ఖచ్చితంగా ఇచ్చాను కాదులే రెడ్ అని చెప్పి పక్కన పెట్టేవాడు. పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని సామాజిక న్యాయం చేస్తున్నట్టు పరిస్థితులు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాము. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటాము. అన్ని వర్గాలని అన్ని కులాలని దగ్గరకు తీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటామన్నా. మరి ఇప్పుడు ప్రంత రాజకీయం కాదు కానీ ఇప్పుడు రోజు మీనా కుమారి కుమార్ స్వీకరణ కంటే ఆమె గురించే మాట్లాడాలి. పాపం మీనా కుమారి ఆమె నేను ఇంట్లో నుంచి బయటికి రాను నాకు వద్దని చెప్పి కూడా చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. నేను అప్పటికీ వాస్తవానికి సీఎం గారు ఈ యొక్క ఆలోచన మహిళలకు ఉంది కాబట్టి అప్పటికి ఒకసారి అడిగా టౌన్ ప్రెసిడెంట్ కదా పాపం కష్టపడ్డాడు మహిళలు లేదన్నా ఏమవుతుంది వైఫ్ ఆఫ్ అని పెడదాం గారు. మరి వెంకట్రావు గారికి ఇంకా కూడా భవిష్యత్తు ఉంది, తప్పకుండా మంచి పదవులు ఇంకా అలంకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి తప్పకుండా మంచి పదవులు వస్తాయి. ఎమ్మెల్యే అవసరం అయితే అవ్వచ్చు, ఎవరికి ఏది ఎవరికి ఏది రాసి పెట్టుంటే ఆ భగవంతుని రాసి నాట ఎవరు కూడా మార్చలేరు ఖచ్చితంగా. ఇప్పుడు మా నాన్న ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు, చాలా చాలా కష్టపడ్డాడు ఎమ్మెల్యే అవ్వాలని కానీ కాలేకపోయాడు. మా నాన్న అంటుండేవాడు నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, నా కొడుకు అయ్యాడు, ఆయన డిసిసి ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాడు, నాకు వద్దన్నా ఇచ్చారు, వాడు వద్దన్నా ఇచ్చారు వాడికి. అది అది అట్లా ఎవరికైనా ఎవరు రాక ఎవరు మార్చలేరు. కానీ నేను ఎప్పుడు కూడా అనుకుంటుంటా మా నాన్న ఇంకా బతుకుంటే అప్పుడు నేను మంత్రి పదవి చేసిందా బతుకుంటే ఎంత బాగుండేది అని ఎప్పుడు కూడా అనుకుంటుండేవాడిని. ఎందుకంటే ఆయన నా భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డాడు. నా తెలిసి నేనంత అదృష్టం ఎవరు లేరు అనుకుంటాను. ఎందుకంటే మా నాన్న అంత నన్ను చాలా ఇదిగా చూసేవాడు అన్నాడు, బయటికి పోయినా ఎక్కడ ఇంటికి వచ్చేదాకా వెయిట్ చేసేవాడు. అట్లాంటిది ఇప్పుడు నా కొడుకు కూడా అట్లా తయారయ్యాడు. నా కొడుకు కూడా నా కోసం కష్టపడతా ఉన్నాడు. అంటే నేను అట్లనే నా భార్య కూడా చాలా కష్టపెట్టా ఎప్పుడు కూడా నిజంగా మా నాన్న అంటుండేవాడు నీకు అదృష్టం నా నీ భార్య దొరకడం అని. అట్లా మా భార్యకి ఒకటే కోరిక, ఇప్పటివరకు ఏమి అడగలే, ఒక ఇల్లు కట్టించుకున్నాడు అని కోరిక. ఇంత బట్టికి 5 సార్లు ఎమ్మెల్యే అయినా ఇల్లు కట్టించలేకపోయా, ఇల్లు కట్టించే భాగం కలిగించాలని ఆ భగవంతుడికి కోరుకుంటున్నా. తప్పకుండా కట్టిస్తాను, అది నేను బతుకునే లోపల అని చెప్పి చెప్పడం జరిగింది.
అది మళ్ళీ చేసి సంతృప్తిగా రిటైర్ అవుతాను. మరి నాకు అందరూ కూడా నేను ఎవరిని కూడా ఎక్కువగా ద్వేషించను, కానీ ఒకరిద్దరు ఉన్నారు.